హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెంతికూర పరాటాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దీనికి 2 స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. శనగపిండి వేసుకోవడం వల్ల మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. మెంతికూరను శుభ్రం చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక కప్పుకి 2 కట్టెల మెంతికూర సరిపోతుంది. కొద్దిగా జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చిని దంచుకొని వేసుకోవాలి. అలాగే ఉప్పు, టేస్టుకు తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కల్లుప్పు యూజ్ చేస్తున్నాను. మీకు అందుబాటులో ఉంటే కల్లుప్పు వేసుకోండి. దీని మొత్తాన్ని వాటర్ లేకుండా ఒకసారి కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని చపాతి పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ముద్దగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. అరగంట తర్వాత ఇప్పుడు మనం పిండి తీసుకొని బాల్స్ లాగా చేసుకొని పరాటాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పిండిని మీరు కలుపుకునేటప్పుడు చేత్తో ఎంత బాగా మర్దన చేసుకుంటే అంత బాగా మెత్తగా వస్తాయి. ఈ విధంగా మనం చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకొని పరాటాలు రెడీ చేసుకుందాం. కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఈ విధంగా పరాటాలని ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటాయి. మెంతికూర వేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ. చూడండి, పరాటాని ఈ విధంగా రోల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత పరాటా వేసుకొని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ అలాగే ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుంటే, బటర్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ 2 వైపులా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి కలర్ చేంజ్ అయింది కదా. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. అదే విధంగా మిగిలిన పరాటాలను కూడా రెడీ చేసుకుందాం. చూడండి, పరాటాలు రెడీ అయినాయి కదా. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకుందాం. ప్లేట్ తీసుకొని పరాటాలు పెట్టుకొని కొద్దిగా చట్నీ, ఏదైనా మీకు నచ్చిన చట్నీ పెట్టుకోవచ్చు. ఆనియన్స్ అలాగే నిమ్మకాయ పెరుగుతో సర్వ్ చేసుకుంటున్నాను. లేదంటే మీరు కర్రీతో అయినా తినచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. కానీ పెరుగుతో పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మెంతికూర పరాటా రెడీ. ఇవి చాలా హెల్దీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.